హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు శ్రీ గగన కోచింగ్ సెంటర్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో నేను ఏం చెప్పాలనుకున్నాను అంటే, చాలామంది స్టూడెంట్స్ 2019లో చేరుంటారు కదా స్టూడెంట్స్, 2019లో జాయిన్ అయిన పిల్లలు ఇప్పుడు ఫస్ట్ ఇయర్ కంప్లీట్ అయ్యి థర్డ్ సెమిస్టరు చదువుతున్నారు. వాళ్ళకి ఎగ్జామ్స్ ఉన్నాయి మార్చిలో. వాళ్ళలో చాలామందికి ఎగ్జామ్ ఫీజు ఎలా పే చేయాలో చాలామందికి ఐడియా లేదు. అండ్ దిస్ వీడియో విల్ బీ యూజ్ఫుల్ ఫర్ ఆల్ ద డిప్లొమా స్టూడెంట్స్, అందరికీ యూజ్ అవుతుంది. బట్ వీళ్ళకి అంటే ఆల్రెడీ థర్డ్ ఇయర్లో ఉన్న ఫైనల్ ఇయర్లో అలా ఉండే వాళ్ళకి కొద్దిగా ఆల్రెడీ ఐడియా ఉంటుంది, వీళ్ళకి చాలామందికి ఐడియా లేదు. వాళ్ళ కోసం ఇది నేను వీడియో చేస్తున్నానమ్మా. దాంట్లో చూసినారంటే మీరు గూగుల్లో వెళ్ళేసి APSBTET ఫీజ్ పేమెంట్ అని గూగుల్లో కొట్టండి, లేదంటే ఈ వీడియోలో డిస్క్రిప్షన్లో నేను ఇస్తాను ఆ లింక్. ఆ లింక్ మీరు క్లిక్ చేసినా సరే డైరెక్ట్గా మనకి సైట్లో ఓపెన్ అవుతుంది. ఇది APSBTET.DOFP పోర్టల్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ అని ఉంది కదా, దీంట్లో మీ పిన్ నెంబర్ ఏదో ఆల్రెడీ నా దగ్గర కొన్ని పిన్ నెంబర్స్ ఉన్నాయి, వాళ్ళు ఊరికే జస్ట్ ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఏదో ఒక నెంబరు క్లిక్ చేసినట్టయితే గెట్ డీటెయిల్స్లో కొడితే ఇక్కడ ఈ విధంగా మీకు ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఇయర్ అయిందా కదా, ఈ ఫస్ట్ ఇయర్ అయిపోయిన అంటే బ్యాక్లాగ్స్ కానీ ఫస్ట్ ఇయర్లో ఉంటే ఫస్ట్ ఇయర్ సబ్జెక్ట్స్ చూపిస్తుంది. అండ్ ఆల్సో ఇప్పుడు మీరు థర్డ్ సెమిస్టర్ అనేది రెగ్యులర్ ఎగ్జామ్స్ కదా, అంటే 2019లో జాయిన్ అయిన వాళ్ళు ఇప్పుడు థర్డ్ సెమిస్టర్ చదువుతున్నారు కాబట్టి థర్డ్ సెమిస్టర్లో ఆల్ సబ్జెక్ట్స్ చూపిస్తుంది. ఇక్కడ మీకు రెండింటికి అప్లై చేయాలి అనుకో ఉంటే అప్పుడు ఇక్కడ బాక్స్ ఉంది కదా, సెలెక్ట్ అనేసి ఇక్కడ బాక్స్ ఉంది కదా, ఈ బాక్స్లో ఫస్ట్ ఇయర్ బ్యాక్లాగ్స్ మీకేందంటే ఒక సబ్జెక్టు, ఒకవేళ మీరు నేను 102నే రాసుకోవాలి, 103నే రాయాలి, అలా ఆప్షన్స్ ఏముండవు. మీరు పే చేయాల్సింది మనకు ఒక సబ్జెక్ట్కైనా లేదా హోల్ సబ్జెక్ట్స్కైనా సేమ్ అమౌంటే పే చేయాల్సి వస్తుంది. కాబట్టి మీరు ఇక్కడ సెలెక్ట్ అనే దాని కానీ క్లిక్ చేసినట్టయితే మొత్తము హోల్ అంటే మీరు ఎగ్జామ్ రాయాలనేది మీ ఇష్టం, అది అంటే ఓన్లీ ఒక సబ్జెక్ట్ రాస్తామా రెండు సబ్జెక్టా. బట్ పేమెంట్ అయితే మటుకు ఒక సబ్జెక్ట్ ఉన్నా లేదా అన్ని సబ్జెక్టులు ఉన్నా ఒక సెమిస్టర్కి 550 రూపీస్ అనేది పేమెంట్. అది ఇక్కడ ఎలా అనేది ఇక్కడ చూపిస్తుంది చూడండి. కొంతమంది ఇది మర్చిపోతూ ఉంటారు, ఓన్లీ ఫస్ట్ ఇయర్ మాత్రమే క్లిక్ చేయడము లేదా థర్డ్ సెమిస్టర్ మాత్రమే క్లిక్ చేస్తారు. మీకు హాల్ టికెట్ వచ్చేటప్పుడు మీరు ఇక్కడ రెండో బాక్స్ కానీ క్లిక్ చేయకపోతే, ఈ టిక్ ఇవ్వకపోతే, మీరు ఏదైతే టిక్ ఇచ్చినారో దానికి మాత్రమే హాల్ టికెట్స్ అనేది జనరేట్ అవుతాయి. కాబట్టి అది చాలా జాగ్రత్తగా చూసుకోండి. థర్డ్ సెమిస్టర్ చదివే పిల్లలకి ఇది చాలా మందికి తెలియదు. కొంతమంది నన్ను అడిగినారు ఏమన్నానంటే, సార్ మేము ఫస్ట్ ఇయర్ సప్లై ఎప్పుడు రాసుకోవాలని, అది అన్ని సబ్జెక్ట్స్ ఇప్పుడే రాయాలన్నమాట, మార్చి ఎండింగ్లో మాకు మార్చి ఏప్రిల్ ఎగ్జామ్స్లోనే మీరు రాయాల్సి వస్తుంది. ఇక్కడ షో పేమెంట్, దానికి ముందు మనం ఏదో ఒక ఫోన్ నెంబర్ ఇవ్వాల్సి వస్తుంది. మీరు మామూలుగా అయితే మీ ఫోన్ నెంబరు ఏదో ఒక నెంబర్ ఇవ్వండి, ఏదో ఒక నెంబర్ ఇచ్చిన తర్వాత ఓకే. ఇక్కడ షో పేమెంట్ ఎంత చూపించింది చూడండి, 1100 చూపిస్తూ ఉంది. ఎందుకంటే నేను రెండు టిక్ ఇచ్చినాను కాబట్టి 1100 550 550. మీరు ఒకవేళ నేను ఫస్ట్ ఇయర్ సబ్జెక్ట్స్ ఇప్పుడు రాయను, ఓన్లీ థర్డ్ సెమిస్టర్ సబ్జెక్ట్స్ రాయాలనుకున్నప్పుడు ఒకదాన్ని మీరు రిమూవ్ చేసేసి మీరు కావాలంటే అప్పుడు షో పేమెంట్ అని అడిగినారంటే అక్కడ ఏం చూపిస్తుందంటే ఓన్లీ ఒక సెమిస్టరే ఇచ్చినాను కాబట్టి ఫస్ట్ ఇయర్ రాయాలనుకోండి, ఫస్ట్ ఇయర్ వద్దు అనుకుంటే ఓన్లీ థర్డ్ సెమిస్టరే కావాలనుకున్నా కూడా మీరు థర్డ్ సెమిస్టర్ మాత్రమే క్లిక్ చేసుకోవచ్చు. అది చూడండి, ఇక్కడ థర్డ్ సెమిస్టర్ క్లిక్ చేసాం కాబట్టి షో పేమెంట్లో వెళ్తే మీకు 550 రూపీస్ మాత్రమే చూపిస్తాను చూడండి. అది అదేవిధంగా మీకు ఫైనల్ ఇయర్ ఉండే వాళ్ళైతే అక్కడ ఫోర్త్ సెమిస్టర్ కూడా కింద యాడ్ అవుతుంది. కొంతమందికి నాకు ఫోర్త్ సెమిస్టర్ చూపించలేదు సార్ అనేసి అన్నారు. వాళ్ళకి ఎలిజిబిలిటీ వచ్చిందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి, లేదంటే ఫోర్త్ సెమిస్టర్ ఎలిజిబుల్ అంటే అది ఫోర్త్ సెమిస్టర్ కూడా చూపిస్తుంది. ఫస్ట్ ఇయర్లో కానీ 5 సబ్జెక్ట్స్ కానీ బ్యాక్లాగ్ ఉంటే మీరు ఫోర్త్ సెమిస్టర్ అనేది చూపించదు, అది గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఇయర్ అంటే ఇప్పుడు ఫైనల్ ఇయర్ చదివే పిల్లలు ఫస్ట్ ఇయర్ థర్డ్ సెమిస్టర్ ఫోర్త్ సెమిస్టర్ అనే ఎగ్జామ్స్ ఫీజు కట్టాల్సి వస్తుంది కదా, దాంట్లో ఫోర్త్ సెమిస్టర్ కొంతమంది చూపించలేదంటున్నారు. అది చూపించలేదంటే దానికి రీజన్ మీకు 5 సబ్జెక్టులు కానీ బ్యాక్లాగ్ ఉంటే, 4 కన్నా ఎక్కువ 5, 6, 7 అలా ఉంటే మీకు ఫోర్త్ సెమిస్టర్ చూపించదు, దే ఆర్ నాట్ ఎలిజిబుల్. అది ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి.
అండ్ రిమైనింగ్ అంతా మీకు ఆల్మోస్ట్ ఇంకేం అలా అండి ప్రాబ్లం లేకపోతే అయినా మీకు ఫోర్ సబ్జెక్ట్స్ బ్యాక్లాగ్స్ అంటే మోర్ దాన్ ఫోర్ లేకపోయినా కానీ అలా చూపిస్తూ ఉందంటే మీరు కన్సర్న్ మీరు ఏ కాలేజీలో చదివినారో ఆ కాలేజీలో హెచ్ఓడి సార్కి వెళ్తే వాళ్ళు ఎస్బిటిడికి మెయిల్ పెడతారు, అది ఆ ప్రాబ్లం అనేది రెక్టిఫై అవుతుంది. బట్ బిఫోర్ దట్ మీకు మోర్ దెన్ ఫోర్ బ్యాక్లాగ్స్ ఉన్నాయా లేదా ఫస్ట్ ఇయర్లో అనేది కండిషన్ అయితే చెక్ చేసుకోండి. ఇది ఓకేమని నాకు తెలిసి మీకు అర్థమైంది అనుకుంటాను. ఈ ఫీజు పేమెంటు ఇక్కడ దీని తర్వాత కన్ఫర్మ్ పేమెంట్ అని కొట్టిన తర్వాత మీకు ఏమంటే పేమెంట్ గేట్వే అనేసి అడుగుతుంది అనమాట. పేమెంట్ గేట్వేలో మీరు నెట్ బ్యాంకింగ్ ద్వారా పే చేసుకోవచ్చు లేదా క్రెడిట్ కార్డు ద్వారా పే చేసుకోవచ్చు, డెబిట్ కార్డు ఉన్నా కానీ డెబిట్ కార్డు ద్వారా పే చేసుకోవచ్చు. బట్ నేను ఇచ్చే సజెషన్ మీకు ఏమంటే మీరు మొబైల్లో పేమెంట్ చేయొద్దండి. మొబైల్లో పేమెంట్ చేస్తే ఏమవుతుందంటే కొంతమంది ప్రాసెస్ అయిన తర్వాత ఫీజ్ పేమెంట్ అది రిసిప్ట్ అనేది జనరేట్ కావడం లేదు. సెకండ్ టైం అది పెయిడ్ స్టేటస్లో చూస్తామంటే నాట్ పెయిడ్ అని చెప్పి చూపిస్తూ ఉంది. వాళ్ళు ఏమనుకుంటారంటే ఫీజు పెయిడ్ అని చెప్పేసి అని అనుకుంటున్నారో అది ఫీజు పెయిడ్ కాదు. మా విధంగా అయితే ఫీజు పే చేసినట్టు కాదు. మీకు కంపల్సరీగా రిసిప్ట్ అనేది జనరేట్ అయితేనే మీరు ఫీజు పే చేసినట్టు. ఒకవేళ రిసిప్ట్ కాకపోతే యూ నీడ్ టు పే అగైన్, మళ్ళీ పే చేయాలి. ఒకవేళ మీ అకౌంట్లో నుంచి అమౌంట్ కట్ అయినా సరే మళ్ళీ అది మీ అకౌంట్లోకి మళ్ళీ క్రెడిట్ అయిపోతుంది, ఏమంటే మళ్ళీ యాడ్ అయిపోతుంది. అదేం మరీ ఒక 10-15 డేస్లో అది యాడ్ అయిపోతుంది. బట్ మీరు కంపల్సరిగా ఎగ్జామ్ ఫీజు పే చేసిన తర్వాత స్లిప్పు రిసిప్ట్ అనేది జనరేట్ అయితేనే మీరు పే చేసినట్టు. ఇంకొకటి ఏంటంటే మీరు ఒక సెమిస్టర్కి పే చేస్తే 550 రూపీస్, టూ సెమిస్టర్ అంటే ఫస్ట్ ఇయర్ థర్డ్ సెమిస్టరు లేదా ఫస్ట్ ఇయర్ థర్డ్ సెమిస్టర్ ఫోర్త్ సెమిస్టర్ అలా ఒక సెమిస్టర్కి 550 రూపీస్. అంతేగాని సబ్జెక్ట్ వైజ్గా ఫీజు అనేది ఉండదు. మీరు అన్ని సబ్జెక్టులు ఫెయిల్ అయినా ఒక సెమిస్టర్కి 550 రూపీసే, లేదు అంటే ఒక సబ్జెక్ట్ ఫెయిల్ అయినా కానీ ఆ సెమిస్టర్కి అంతా కూడా 550 రూపీసే అవుతుందన్నమాట. ఓకే, నేను ఈ కింద మన ఈ వీడియోలో డిస్క్రిప్షన్లో ఆ లింక్ అనేది ఆ పేమెంట్ లింక్ అనేది పెడతాను. మీరు డైరెక్ట్గా ఆ పేమెంట్ లింక్ క్లిక్ చేసిన వెంటనే ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. ఈ పేజ్లో ఇక్కడ మీకు ఆల్రెడీ మీ డీటెయిల్స్ అన్నీ వచ్చింటాయి. మీరు మీ మొబైల్ నెంబర్ ఒకటి ఎంటర్ చేయండి. మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత మీరు ఫస్ట్ ఇయర్ పే చేయాలనుకున్నారా లేదా థర్డ్ సెమిస్టర్ ఒకటే పే చేయాలనుకున్నారా, ఆ బాక్స్ అనేది మీరు రెండు పేజీలు అనుకుని రెండు టిక్ ఇవ్వండి. తర్వాత షో పేమెంట్ అన్నప్పుడు మీకు మీరు పేమెంట్ ఎంత కట్టాలో అక్కడ పేమెంట్ అనేది ఈ విధంగా అమౌంట్ చూపిస్తుంది. తర్వాత కన్ఫర్మ్ పేమెంట్ కొట్టండి. కన్ఫర్మ్ పేమెంట్ కొట్టిన తర్వాత మీకు పేమెంట్ గేట్వే అనేది ఓపెన్ అవుతుంది, దాని ద్వారా పే చేసుకోవచ్చు. బట్ ఒక్కొక్కసారి మనకి మొబైల్ ద్వారా పే చేసేటప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ వస్తుంటాయి, కాబట్టి మీరు బెటర్ ఏమంటే ఏపీ ఆన్లైన్ బయట మీ సేవాలో వెళ్ళి కడితే మీకు కొద్దిగా ప్రాబ్లం లేకుండా ఉంటుంది. లేదు అంటే మీరు మొబైల్లో నెట్ బ్యాంకింగ్ ద్వారా చేసినా కూడా ఏం ప్రాబ్లం ఉండదు. ఈ క్రెడిట్ కార్డు డెబిట్ కార్డు ఒక్కొక్కసారి ప్రాబ్లమ్స్ వస్తాను, అది చూసుకొని జాగ్రత్తగా పే చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ. శ్రీ గగన మెడికల్ అండ్ ఇంజనీర్స్ అకాడమీ ఆంధ్రప్రదేశ్లోని మొట్టమొదటిసారిగా డిప్లొమా మరియు బీటెక్ ఆల్ బ్రాంచెస్ ఆల్ సబ్జెక్ట్స్ కు శిక్షణ. బ్యాక్లాగ్ విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ చూపించి 100% పాస్ అయ్యేలా శిక్షణ ఇవ్వబడును. నీట్, ఐఐటి, ఎంసెట్, ఈసెట్, పాల్సెట్, ఏపీ ఆర్జేసీ, సైనిక్ నవోదయ మరియు గవర్నమెంట్ జాబ్స్ కు శిక్షణ మా ప్రత్యేకత. సిబిఎస్ఈ ఫస్ట్ టు 10th మరియు ఇంటర్ డిగ్రీ విద్యార్థులకు డైలీ ట్యూషన్స్ చెప్పబడును. విచ్చేయండి శ్రీ గగన మెడికల్ అండ్ ఇంజనీర్స్ అకాడమీ, రజన పార్క్ దగ్గర భవన్ నగర్, తిరుపతి.